జీవవాకు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం లూకా శుభవార్త 4:14 నుండి 22 వరకు ధ్యానం చేసుకుందాం. ఈనాడు సువిశేషం ద్వారా క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి మంచి సుగుణాల గురించి ధ్యానం చేసుకుందాం. ప్రార్థన మందిరానికి వెళ్ళటం ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నాడు. దేవుడే ఉండి దేవాలయంలో ప్రవేశించడం, దేవాలయానికి వెళ్ళటం అనేది మంచి సుగుణంగా క్రీస్తు భగవాన్ అలవాటు చేసుకున్నాడు. ఇదే విషయాన్ని లూకా గారు ఆయన ప్రార్థనా మందిరంలో వెళ్ళటం అలవాటు చేసుకున్నట్టుగా చక్కగా వివరించాడు. మరి మనం కేవలం పండగలు పబ్బనాలకు ఆదివారాలకు కాకుండా యేసునాథు వల్లే దేవాలయంలో ప్రవేశించడం, దేవునితో ముచ్చటించడం, దేవునితో ప్రార్థన చేయటం, ఆరాధనలో పాల్గొనటం, జపదండలో పాల్గొనటం, దివ్య బలి పూజలో పాల్గొనటం యేసునాథుని వల్లే మనం కూడా అలవాటుగా మార్చుకున్నట్టయితే మనమందరం కూడా దీవించబడతాం. తర్వాత యేసుప్రభు దేవాలయంలో ప్రవేశించడం ఒక అలవాటే కాకుండా రెండవ సుగుణం ఆయన వెళ్ళినప్పుడల్లా గ్రంథాన్ని చదివేవాడు. మరి మన పిల్లలు మనం కూడా దివ్య బలి పూజల్లో పాల్గొనేటప్పుడు అలవాటు చేసుకుంటాం. మనం కూడా మొదటి పఠనము రెండవ పఠనం చదవటం మన పిల్లలకు నేర్పించడం, ఉత్తాసు చేయమని, దేవుని పీఠం దగ్గర సర్వీస్ చేయమని, జీవ గ్రంథాన్ని చదవమని, ప్రార్థనలు చెప్పమని, ఈ విధంగా మనం నేర్చుకోవాలి, మన పిల్లలు కూడా నేర్పించినట్లయితే యేసు ప్రభు సుగుణాన్ని మనం అందరం కూడా అలవాటు చేసుకున్నట్టు ఆయన దేవాలయం ప్రవేశించి గ్రంథం ఇచ్చినప్పుడు దాన్ని చదవటం ఆయన మంచి అలవాటుగా మార్చుకున్నాడు. ఈ విషయాన్ని మనం అందరం కూడా నేర్చుకోవాలి. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక మూడవ అంశం ఆయన గురించి చెప్పుకోకుండా ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత గురించి, దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని గురించి సుస్పష్టంగా తన ప్రజలతో మాట్లాడుతున్నారు. దీనిని మనం యేసుప్రభునికి మేనిఫెస్టోగా చెప్పుకోవచ్చు. లూకా సువార్త ప్రారంభంలోని క్రీస్తు ప్రభువు తను ఏం చేయబోతున్నాడు, ఎలాంటి విషయాలు ఆయన దృష్టి సారించబోతున్నాడు, అన్ని విషయాలు కూడా చక్కగా వివరించాడు. మొట్టమొదటి మనందరం తెలుసుకుందాం. ప్రభు ఆత్మ ఆయనపై ఉన్నది. ఎందుకు ప్రభు ఆత్మ క్రీస్తు ప్రభు ఉన్నదంటే ముఖ్యంగా నాలుగు ముఖ్యమైన విషయాల కోసం ఆత్మ ఆయన్ని అభిషేకించినట్లు మనకి లూకా సువార్తలో రాయబడింది. మొట్టమొదటిగా పేదలకు సువార్తను బోధించడం. ఎవరైతే ఆధ్యాత్మికంగా దేవునికి దూరమై ఉన్నారో వారికి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సువార్తను క్రీస్తు ప్రభు అందించే అంటే బాధ్యతను తీసుకున్నాడు. రెండవది చెరలో ఉన్న వారికి విడుదల. అంటే చెరలో అంటే జైల్లో ఉన్న వారికే కాకుండా ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సాంఘికంగా, కల్చర్ పరంగా ఎవరైతే బంధించబడి ఉన్నారో, ఎవరైతే ఒక బందికానలో ఉన్నారో వారందరినీ కూడా ఆయన విడుదల చేసి సంపూర్ణమైన స్వేచ్ఛ జీవిగా జీవించే విధంగా దేవుడు వారిని చేయబోతున్నట్లుగా తన రెండవ లక్ష్యంగా క్రీస్తు ప్రభు తీసుకున్నాడు. మూడవది గుడ్డి వారికి చూపు. ఇది భౌతికమైనటువంటి గుడ్డితనమే కాకుండా ఆధ్యాత్మికమైన గుడ్డితనం కూడా. అలాగే దేవుని గుర్తించలేకపోవడం, దైవ ప్రేమను గుర్తించలేకపోవడం, దేవునితో మాట్లాడేటువంటి సమయాన్ని కేటాయించలేకపోయినటువంటి అభాగ్యులను, అంధకారంలో జీవించిన వారికి సంపూర్ణమైనటువంటి దృష్టిని దయచేస్తానని క్రీస్తు ప్రభు తన యొక్క మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తున్నాడు. ఇక నాలుగవదిగా పీడితులకు విడుదల. ఎలాంటి పీడితులు అయి ఉంటారు? అది కల్చర్ పరంగా కావచ్చు, లేకపోతే మానసికమైనటువంటి రాజకీయమైనటువంటి ఒక బందీకానలు జీవిస్తున్న వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు విడుదల దయచేస్తున్నాడు. ఆనాడు స్త్రీలను కానీ పిల్లలను కానీ గౌరవించేవారు కాదు, తక్కువ చూపు చూసేవారు. అలాంటి వారందరినీ కూడా రక్షణ వైపు నడిపించడమే తన బాధ్యతగా క్రీస్తు ప్రభు స్వీకరిస్తూ ఉన్నాడు. ఐదవదిగా ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటించడం, జూబ్లీయా. అంటే ఒక సంవత్సరం అంతా కూడా సేవకులు కావచ్చు, లేదా పొలాన్ని కౌలు తీసుకున్న కౌలుదారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆ జూబ్లీయర్లో ఆ సంవత్సరంలో స్వేచ్ఛగా పని చేసుకునే విధంగా, వారందరూ కూడా దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలను సంబరంగా చేసుకునే విధంగా క్రీస్తు ప్రభు అలాంటి జూబ్లీయర్ని తీసుకొస్తారని అందరినీ కూడా ఆయన తన యొక్క మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనమందరం కూడా యేసు ప్రభు యొక్క స్వేచ్ఛను స్వీకరించాలంటే ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందాలి, ఆయన వల్ల ప్రార్థనల జీవితాన్ని గడపాలి. క్రీస్తు ప్రభుని యొక్క వాక్కును వినటం వల్ల, ఆచరించడం వల్ల మనమందరం కూడా దేవుని యొక్క దీవెన పొందుతాం. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా,